ఇలా ఉంటే మరోవైపు బంగ్లాలో విధ్వంసకాండ ఆగలేదు. అల్లర్లతో ఢాకా మొత్తం తగలబడుతోంది. 400 మందికి పైగా మృతి చెందారు. నిన్న ఒక్క రోజే 135 మంది మృత్యువాతపడ్డారు. ఢాకాతో పాటు ప్రధాన నగరాల్లో కూడా విధ్వంసం సృష్టిస్తున్నారు ఆందోళనకారులు. హిందువులు, మైనార్టీ వర్గాలే లక్ష్యంగా చెలరేగిపోతున్నాయి అల్లరి మూకలు. బంగ్లా పార్లమెంట్తో పాటు షేక్ హసీనా అలాగే మంత్రుల ఇళ్లలో కూడా విధ్వంసం సృష్టించారు. బంగ్లాలో పూర్తిగా అదుపు తప్పాయి. శాంతి భద్రతలు కంట్రోల్ చేయలేకపోతోంది ఆర్మీ. బంగ్లాదేశ్ లో విధ్వంస కాండ కంటిన్యూ అవుతూనే ఉంది. దేశం మొత్తం అల్లర్లతో అట్టుడికిపోతోంది. రిజర్వేషన్ల విషయంలో చెలరేగిన మంటలు దేశం మొత్తాన్ని తగలబెట్టేస్తున్నాయి. రాజధాని ఢాకాలో పరిస్థితి అత్యంత భయానకంగా మారిపోయింది. సైన్యం సైతం ఆందోళనకారుల్ని కంట్రోల్ చేయలేకపోతోంది. ఇప్పటి వరకు 400 మందికి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజే 135 మంది మృత్యువాత పడ్డారు. ప్రజాప్రభుత్వం కూలిపోగానే బంగ్లాదేశ్ అల్లకల్లోలంగా మారిపోయింది. షేక్ హసీనా ఇంటిని ఆందోళనకారులు లూటీ చేశారు. కుర్చీలు, టేబుళ్లు, పూల బొకేలు అన్నింటినీ ఎత్తుకెళ్లిపోయారు. పరుపులు, ఫ్యాన్లు, ల్యాంప్లు, ఇలా ఏది కనిపిస్తే అది దోచుకెళ్లారు. బంగ్లా ప్రధాని అధికారిక నివాసం గడభవన్లోనూ లూటీ చేసే అల్లరి మూకలు. పోలీసులు కానీ సైన్యం కానీ ఈ అరాచకాన్ని ఆపే ప్రయత్నమే చేయలేదు. ఇక బంగ్లాదేశ్ జాతిపిత షేక్ హసీనా తండ్రి షేక్ ముజీబుర్ రహమాన్ విగ్రహాన్ని ఢాకాలో అల్లరి మూకలు ధ్వంసం చేశాయి. బంగా బంధు అని జనం పిలుచుకున్న ఈ నాయకుడి విగ్రహాన్ని కసిగా పగలగొట్టారు. 2 రోజుల్లో బంగ్లాలో పరిస్థితులు అదుపు తప్పాయి. ఢాకాలో రోడ్డెక్కిన లక్షలాది మంది జనం విధ్వంసం సృష్టించారు. మంత్రుల ఇళ్లు, అధికారిక నివాసాలు, ప్రభుత్వ కార్యాలయాలు, దుకాణాలు, బస్సులకు నిప్పు పెట్టారు. హింసాత్మక ఘటనలతో షేక్ హసీనా ప్రభుత్వం వణికిపోయింది. వందలాది మంది ప్రాణాలు కోల్పోవడంతో షేక్ హసీనా గద్దె దిగాల్సి వచ్చింది. బంగ్లా స్వాతంత్ర సమర యోధుల కుటుంబాలకు 30% రిజర్వేషన్లు కల్పిస్తూ హసీనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే ఈ రచ్చకు కారణం. హసీనా నిర్ణయానికి వ్యతిరేకంగా కొన్నాళ్లుగా ఆందోళనలు జరుగుతున్నాయి. 30% రిజర్వేషన్లు 5% కుదించాలని సుప్రీంకోర్టు తీర్పునివ్వడంతో హసీనా ప్రభుత్వం మరింత ఇరకాటంలో పడింది. చివరకు షేక్ హసీనా రాజీనామా దేశం విడిచి పారిపోయే వరకు దారితీసే పరిణామాలు.